హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఇక్కడ బ్యాండ్కి వచ్చిన కాడ కోట చూసిన ఎన్ని ఇండ్ల కోట ఉందో తెలియదు, కానీ పెద్ద పెద్ద బండలు మొత్తం మట్టితోనే కట్టిండ్రు. సో అక్కడ స్టేట్ ఉన్నదేమి, అక్కడ స్టేట్ ఉన్నదేమి మంకలి గుడి అంట, అమ్మవారి గుడి అంట. కాకపోతే బోనాల పండుగ ఇక్కడ మంచిగా ఈ గుడి ఉంటుంది పక్కన, ఇద్దా గుడి కూడా ఉంది కదా చూసా. ఎక్కడ చూసినా వాకింగ్ లే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి దర్వాజలు మాత్రం ఫుల్ ఉండే. ఇంకో ఈడొక వాకిలి దర్వాజలు మాత్రం అప్పుడు ఎన్నెండ్లతో కోట ఇది ఎంత ఎక్కువ కట్టిండు. కానీ మేము అసలు అడ్రస్ లేకుండా అనుకుంటున్నా గెలిచి. ఎక్కడ చూసినా ఈడొక ఉంది, ఇక్కడ ఒక దర్వాజలు ఉంది పెద్దలే. ఇక్కడ బోనాల పండుగకి హైలైట్ అవుతుంది ఇక్కడ మాత్రము మొత్తం డెకరేషన్ చేసి మస్తు చేస్తారంట. ఇది హైదరాబాద్లో ఇది ఏరియా రామవారి గుడి లెక్క. ఇంకో ఈ కోటలనే గుడి, ఇది ఒక గుడి కట్టింది ఫ్రెండ్స్ కోటలనే. ఇంకా అక్కడ స్టేట్ వెళ్తేనేమి మాంకాయలు గుడి అనమాట. ఎక్కడ చూసినా వాకిన దర్వాజలే మొత్తం మట్టితోనే కట్టిండ్రు, బాగా సూపర్ కట్టిండ్రు ఫ్రెండ్స్. ఎప్పుడు దానికి వచ్చినాము లోపల వస్తున్నాము కోట. అదే ఈడ కూడా వాడు దర్వాజలా గుళ్ళే ఉన్నట్టుండే మొత్తం కదా కోట నిండా గుడే వాడు బాగానే ఉంది. ఈడ గుడి ఉంది కదా, ఇక్కడ గుడి ఉంది. కానీ కోటని కట్టడానికి మాత్రం ఎన్ని రోజులు టైం పడిందో కానీ తెలియదు. కానీ పెద్దలకి ఇలా మొత్తం మట్టితోనే కట్టండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండలుగా. ఈ రోజు నాకు గెలిచిన వాళ్ళకైతే ఇది కట్టి కూడా ఒక 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా కూడా లోపలికి వెళ్తే ఇంకా గుళ్ళు మస్తున్నా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఇక్కడ బ్యాండ్ వంచలు ఉంది, అందుకోసం వెళ్తున్నాము. ఫోన్ వచ్చింది, ఇప్పుడే ఫోన్ చేశారు వెళ్ళరా. ఇంకో మొత్తం మట్టే పెద్ద పెద్ద బండలు చేసిన 10 సంవత్సరాలు ఉంటుంది అంటే వాటి కట్టి ఉంటుంది. ఏమో చాలా ఘోరంగా ఉంది. భయంకరంగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఘోరం ఉంది. మాకు లేట్ అవుతుంది, బ్యాండ్ కొట్టాలంట వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే బా, ఫోన్ మీద ఫోన్ చేసి బ్యాండ్ కొట్టాలని యా కొడతలేరు, ఊకనే కూర్చున్నారు. ఇంకా టైం పడుతుంట, ఇంకో 5 నిమిషాలు టైం పడుతుంట. మంచి కోటను చూపిద్దామంటే ఊకనే అనవసరంగా ఫోన్ చేసి పిలిపించింది. మళ్ళీ ఇది పోవాలంటే ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఇక్కడ కొట్టమంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.